తమిళ దర్శకులు ఇది వరకు తెలుగు సినిమా మీద చాలా పెత్తనం చూపించేవారు అని అనాలి. బోల్డ్ అనే సినిమాలు వచ్చేవి, అంటే మన దర్శకుల నుంచి ఎప్పుడు అక్కడ సినిమాలు వచ్చేవి కావు. అంటే దర్శకులు ఒకళ్ళే కాదు, టెక్నీషియన్స్ కూడా, తమిళ టెక్నీషియన్స్ ఇక్కడ బాగా హల్చల్ చేసేవాళ్ళు. మరి మన టెక్నీషియన్స్ ఎంతవరకు వెళ్ళి అక్కడ హల్చల్ చేశారో తెలియదు, చేశారో లేదో కూడా క్లియర్ క్లారిటీ ఆఫ్ పిక్చర్ అయితే లేదు. అయితే ఇప్పుడు కాస్త ట్రెండ్ మారింది, ధనుష్, విజయ్, కార్తి లాంటి టాప్ హీరోలని తెలుగు దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు. అసలు దీని వెనకాల ఏదైనా వ్యూహం ఉందనుకోవచ్చా సార్? అంటే టాలీవుడ్లో, కాలీవుడ్లో మన వాళ్ళ పాగా ఎలా ఉంది సార్? యాక్చువల్గా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ నౌ చాలా సుభిక్షంగా ఉందని చెప్పాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన సినిమాయే అది పాన్ ఇండియా అవడానికి అర్హత సంపాదించుకున్న ఇండస్ట్రీ ఏదంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. కానీ ఇందులో చాలామంది తమిళియన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎందుకుందంటే, విజయ్ ఈజ్ టేకింగ్ 150 crores, అజిత్ 125 crores విత్ వైట్, నేను వచ్చాను మెడ్రాస్ నుంచి, సో ధనుష్ 40 crores, ఒక చిన్న యాంకర్ మీలాగా యాంకర్ చేసుకునేవాడు శివకార్తికేయన్, దట్ ఈజ్ టేకింగ్ 40 crores. సో ఇక్కడ ఎవరైతే మార్కెట్లన్నీ ఏదైనా సినిమాలు బాగా చూస్తున్నారో ఆ ఎనాలిసిస్ ఈజీగా వచ్చేస్తుంది బికాజ్ ఆఫ్ ది సోషల్ మీడియా నెట్వర్క్. సో ఇప్పుడు వాళ్ళకి చాలా బాగుంది. మనకి కొంతమంది ఉన్నారు ఇక్కడ స్టార్స్, అక్కడ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఒక చిరంజీవి కొడుకు అతను, బన్నీ తప్ప ఇంకెవరున్నారు పెద్ద స్టార్ చెప్పండి? అటు చిరంజీవి, చిరంజీవి కూడా నాట్ మోర్ దెన్ 25 crores. వాళ్ళకి అక్కడ చెప్పాం కదా, విజయ్ ఈజ్ టేకింగ్ 150 crores, 400 crores నెట్ బిజినెస్ అవుతుంది అతనికి. అందుచేత నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను, విజయ్ సేతుపతి కోసం వెళ్ళాను. ఒక పాన్ ఇండియా సినిమాలో నానా పటేకర్, మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ వీళ్ళందరినీ పెట్టి ఒక ఫిల్మ్ చేస్తాను నేను. 1985 లవ్ స్టోరీ కారం చేడు అని ట్యాగ్ లైన్ అయితే, కారం చేడు మీద ఒక లవ్ స్టోరీ, ఓకే, దానికి రుధిర అని టైటిల్ పెట్టాం. దానికోసం అతని కోసం ట్రై చేయడానికి వెళ్ళాను. అతను ఆల్రెడీ చాలా బుక్ అయిపోయాడు, అయినా కూడా ఈజ్ థింకింగ్ బికాజ్ ఆఫ్ క్యారెక్టర్. విజయ్ సేతుపతి అప్కమింగ్ లేటెస్ట్ పాన్ ఇండియా స్టార్, అతను సెన్సేషనల్ స్టార్ అనుకుంటా. అంచేది అతను అడిగాను, అతనికి ఆల్టర్నేటివ్ నాకు కాంతారా అబ్బాయి, ఆయన తప్ప ఇంకెవరు కనపడలేదు, ఇతను కానీ అతను కానీ పెట్టాలి, లేకపోతే ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టి ఇంకో పాన్ ఇండియా చేసుకోవాలి. ఆ ఇంకో పాన్ ఇండియాలో కూడా అమితాబ్ బచ్చన్ ప్లస్ 3 boys and 2 girls, ఎలా ఎందుకు ప్లాన్ చేయవలసి వస్తుంది? చిన్న సినిమాకు మన కూడా లేదు ఇప్పుడు. కానీ తెలుగు నుంచి వెళ్ళే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా అవ్వడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. వీ హ్యావ్ టు క్రియేట్, దానికి తమిళియన్ సహాయం కావాలి. టెక్నీషియన్స్ అనేది మన ఇష్టం, టెక్నీషియన్ మనకు కూడా చాలా మంచి ఉన్నారు. ఇప్పుడు అక్కడ పీసీసీ, నేను పీసీసీ రావడం మహాడేన్ యాక్చువల్గా, నాకు బాగా ఫ్రెండ్ కాబట్టి, బట్ అతని దగ్గర పనిచేస్తే తిరుగురు వీళ్ళంతా పనిచేస్తున్నారు, ఈ రత్న వేళ్ళు వీళ్ళందరూ కూడా నాకు బాగా అక్కడి నుంచి ఫ్రెండ్స్. అయితే సార్, ఇదివరకు రోజుల్లో ఒక మీరు అన్నారు ఇక్కడ కూడా మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారని, కెమెరామెన్స్ తమిళ టెక్నీషియన్సే ఉండేవాళ్ళు, డిఓపీలు అవ్వచ్చు, తర్వాత కొరియోగ్రఫీ మస్ట్గా మాట్లాడుకోవాలి, కొరియోగ్రఫీ చాలా వరకు అటునుంచే వచ్చి సుందరం మాస్టర్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు వచ్చు, ఇంకొకళ్ళు వచ్చు. సో ఇట్లా మ్యాక్సిమం టెక్నీషియన్స్ అందరూ అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు సార్? ఎందుకు సార్ ఇక్కడ వాళ్ళని కాదని అక్కడ వాళ్ళని ఎందుకు తెచ్చేవాళ్ళు? ఇక్కడంటే హైదరాబాద్ ఈ మధ్యన వచ్చింది యాక్చువల్గా, అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, మేమంతా అక్కడి నుంచి మెడ్రాసే కదా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఒక అంబ్రెల్లా కింద ఉండే, సౌత్ సదరన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా ఆ సినిమాని అన్ని భాషల్లోనూ అక్కడే రిలీజ్ చేశాను, ఇక్కడ అన్నిటి చేయలేము, ఇక్కడ ఛాంబర్లో. హైదరాబాద్ సెపరేట్ అయిపోయింది, త్రివేంద్రం కేరళ సెపరేట్ అయిపోయింది, కన్నడ సెపరేట్ అయిపోయింది, అక్కడ అన్ని భాషల్లో చేస్తే కష్టం అది. అంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి మెడ్రాస్లో ఈ నేను 7 భాషల్లో తీస్తాను కాబట్టి అక్కడే రిజిస్ట్ చేసుకున్నాను. అంటే మెడ్రాస్ వచ్చిన టెక్నీషియన్స్ని ఒక తమిళని అని అనకూడదు. ఇప్పుడు ఇళ్ళరాజా ఉన్నాడు, ఒక తమిళని ఎలాగ అంటాం? ఇళ్ళరాజా తమిళని కావచ్చు, అదేవిధంగా కేవీ మహాదేవన్ గారు బైబర్ తమిళని మరి, మీకు ఎవరికి తమిళని అనే మాట గుర్తురాదు, అన్ని సినిమా చేశాడు ఆయన, అడవి రాముడు, ఎక్కడి నుంచి విశ్వనాథ్ గారి సినిమాలు, బాబు గారి సినిమాలు, అందరికీ కావాల్సిన మ్యూజిక్ డైరెక్టర్ అన్న, ఆయనకు తమిళను, తమిళ్లో మంచి పండితుడు ఆయన. సో అదేవిధంగా చాలామంది ఉన్నారు, మన వాళ్ళు అక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ జనరేషన్ మారే కొద్దీ మనం ఆ డిఫరెన్షియేషన్ చేయగల స్తోమత ఇప్పుడు వచ్చింది. మన తెలుగు, తమిళ్ కన్నడ, మలయాళం అనే వ్యత్యాసం లేకుండా ఉండే ప్లేస్ మెడ్రాస్, చెన్నై. ఇప్పుడు చెన్నై అంటున్నారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంతేను, అంటే ఆ డిఫరెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారు, ఏ పలానా పీజీ శ్రీరామ్ వచ్చి అక్కడ పలానా మణిరత్నం తమిళ అని అంటున్నారు. యాక్చువల్గా అంతా అక్కడే ఉండేది. సరే ఓకే, అలాగనుకున్నా కూడా
మన వాళ్ళు ఏం తీసుకుపోలేదే. ఇప్పుడు వచ్చే కెమెరామెన్ చాలామంది తెలుగు వాళ్ళు వస్తున్నారు. తెలుగు వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన తెలుగు కెమెరామెన్ కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలామంది తెలుగు వాళ్ళు వచ్చారు కదా. బట్ ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసిన దాఖలాలు చాలా తక్కువగా కనిపిస్తుంది. అది కష్టం, ఎందుకంటే అది ఎప్పటి నుంచో పాతికిపోయిన ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ అసోసియేషన్ ఉంది చంతపాదవది. అక్కడ ఆల్రెడీ అక్కడ కుటుంబాలే సెటిల్ అయిపోయినాయి ఇండస్ట్రీలో. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఉన్నాడు ఘంటసాల అబ్బాయి ఎవరు కుర్రాడు మ్యూజిక్ డైరెక్ట్ చేస్తాడు, బాయ్స్ సినిమాలు యాక్ట్ చేసాడు తమన్. అక్కడి నుంచి వచ్చినట్టు తమన్ మరి అక్కడ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు నేర్చుకుని ఏడు అక్కడికి వచ్చాడు. ఇప్పుడు తెలుగులో బాగా అక్కడ బాగా చేస్తున్నాడు. దేవి ఉన్నాడు, దేవిశ్రీ ప్రసాద్, వాళ్ళ ఫాదర్ అక్కడ రైటర్ యాక్చువల్గాను సచిపూర్తి. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ తెలుగు కంటే తమిళే బాగా మాట్లాడతారు. వై వెంకటేష్ వీళ్ళందరూ కూడా తెలుగు తమిళే బాగా మాట్లాడతారు, అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి. అయితే ఒక్కసారి రాజమౌళి గారి సినిమాలు ప్రపంచ వ్యాప్తం గుర్తింపును తెచ్చుకోవటం, రాజమౌళి గారు ఆ ట్రెండ్ ని సెట్ చేయటం వల్ల ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ కూడా తెలుగు డైరెక్టర్స్ మీద ఒక అన్ను వేసింది అని అనుకోవచ్చా? డెఫినెట్గా ఎప్పుడు కూడా గాలి ఉంటుంది, బికాస్ ఇట్ ఇస్ రియల్ అప్రిసియేషన్ టు రాజమౌళి. ఒక కమర్షియల్ డైరెక్టర్గా ఒక సినిమా కూడా ఫ్లాప్ అవ్వకుండా ఒక స్టేజ్కి తీసుకెళ్ళాడు కాబట్టి రిస్క్ చేసి పేర్ ఇండియా స్టార్స్ని పెట్టి ఈ విధంగా తీస్తే బాగుంటుందని ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి ఆ సినిమాలో కూడా సక్సెస్ అవ్వడం వల్ల డెఫినెట్గా ఉంటుంది. ఎక్కడేంటి రాజమౌళి అంటే రాళ్ళు, మనం రాజమౌళి కదా బాలీవుడ్లో రాజమౌళి, ఏదో మౌళి మొత్తానికి మనవాడి పైకి వచ్చాడు అంచేత తమిళ్ అంటే డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు తమిళ్లో ఒకప్పుడు శంకరాళ్ళు కమర్షియల్ చేసేవారు కదా, ఇప్పుడు రాజమౌళి వచ్చిన తర్వాత ఇంకా ఊసలేదు అనమాట, అంతా తెలుగు మీద పడింది. బాలీవుడ్లో కూడా తెలుగు మీద వేరే మంచి అభిప్రాయం ఎందుకుంటుందంటే తమిళియన్స్ ఇన్ జనరల్ దే హేట్ హిందీ, లింగ్విస్టిక్ ఫ్రీక్స్ వాళ్ళు, ఫెనటిక్స్. అయినా కూడా ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళకి తమిళ్లోనే మార్కెట్ ఎక్కువ. ఇది అందరికీ తెలియాలి, తమిళ్లో మనకి ఎప్పుడూ లేనిది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నది, ఎంజీఆర్ కాలం నుంచి ఉన్నది ఫారిన్ మార్కెట్. FMS అంటారు దాన్ని, ఫ్రాన్స్, మలేషియా, సింగపూర్, అది మనకు లేదు. ఎప్పుడు అనాదిగా 60-70 ఏళ్ళ నుంచి తమిళియన్స్ అక్కడ సెటిల్ అయ్యారు, మలేషియాలోను సింగపూర్లోను మొరీషియస్లో. ఓకే, అంచేత వాళ్ళకి ఆ ఏరియా ఒకటి ఏరియా, అది పెద్ద ఏరియా, అది చాలా పెద్దది. ఇప్పుడు వాళ్ళకి మనకు ఒక యుఎస్ నుంచి స్టార్ట్ అయింది, ఇందాక చెప్పిన FMS మన తెలుగు లేదు, ఏదో ఒకటి రెండు ప్రింట్ కొనుక్కుంటారు. యుఎస్ అంతా కలిస్తే దీనికంటే పెద్దది అయిపోయింది మనకి ఇప్పుడు. ఓకే, ఈ మార్కెట్ ఎక్కువ. ఇప్పుడు విజయ్ మార్కెట్, విజయ్కి 400 కోట్ల బిజినెస్ అవుతుంది లోకల్గానే, ఇంకా అతనికి పాన్ ఇండియా ఎందుకు? ఇక అతను మనకు పాన్ ఇండియా అంతా కలిసి ఒక 150 కోట్ల బిజినెస్ అవుతుంది. బిజినెస్ మళ్ళీ అక్కడ స్టార్స్కి ఉంది, బికాజ్ తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఆల్మోస్ట్ చాలా కంట్రీలో ఉన్నారు. సో ఆ ఒక్క డిఫరెన్స్ ఉంది అనమాట, దీనికంటే పెద్ద అయిపోయింది మనకి ఇప్పుడు. ఓకే, ఈ మార్కెట్ ఎక్కువ. ఇప్పుడు విజయ మార్కెట్, విజయ్కి 400 కోట్ల బిజినెస్ అవుతుంది లోకల్గానే, ఇంకా అతనికి పాన్ ఇండియా ఎందుకు? దీనికంటే పెద్ద అయిపోయింది మనకి ఇప్పుడు. ఓకే, ఈ మార్కెట్ ఎక్కువ. ఇప్పుడు విజయ మార్కెట్, విజయ్కి 400 కోట్ల బిజినెస్ అవుతుంది లోకల్గానే, ఇంకా అతనికి పాన్ ఇండియా ఎందుకు?